భువనగిరి మండలంలో ఇక్కడ బసవాపురం గ్రామంలో ఇక్కడ ఇటుకబట్టిల దగ్గరికి వచ్చినాం. ఇక్కడ వలస కార్మికులు ఉన్నారు, గద్వాల నుంచి, మహారాష్ట్ర నాందేడ్ నుంచి, మరి ఇక్కడ కొన్ని దూరపు గ్రామాల నుంచి కూడా ఉన్నారు. ఇక్కడ వలస కార్మికులు ఇంతమంది ఉంటే మరి ప్రభుత్వం చెప్పిన విధంగా వాళ్ళకి ఇంతవరకు అయితే సాయం చేయలే, మరి 500 రూపాయలు కూడా ఇయ్యలే. దాదాపు 3 వారాలు గడిచిపోతుంది, ఇంతవరకు కూడా వీళ్ళు ఎదురు చూస్తున్నారు మాకు ఎప్పుడు సాయం అందుతుంది అని చెప్పి. మరి ఈ రోజు ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ మా ముఖ్యులు మిత్రులు అందరు కూడా ఉన్నారు. ఇక్కడ నాగయ్య గాని, కొనూరు నాగయ్య, ఎడ్ల శ్రీనివాస్ గాని అందరు ఇక్కడ మా చాలా మంది మిత్రులు అందరు కూడా ఉన్నారు. భువనగిరి కౌన్సిలర్ వెంకటేశ్వర శివకుమార్ అబ్బాయి గారు అందరు కూడా మిత్రులు, అట్లే బసవరం సంబంధించి యూత్ కాంగ్రెస్ చిక్కుల వెంకటేష్ అందరం కూడా ఇక్కడ వచ్చేసి, మరి సార్ ఇక్కడ మాకు ప్రాబ్లం ఉన్నది ఇక్కడ బసవపురంలో ఈ ఇటుకబట్టిల కాడ, అంటే ఇక్కడ వీళ్ళకు సంబంధించి బియ్యము, వాళ్ళకు సంబంధించిన వాళ్లకు నిత్యావసర సరుకులు, బియ్యం గాని, కూరగాయలు, పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించి, చింతపండు గాని, నూనె గాని, ఉల్లిగడ్డ, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికైతే తక్షణ సాయం కింద వాళ్ళకి చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ దీని మీద కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని సందర్భంగా చెప్తున్నాం. ఈ మధ్య కాలంలో కూడా కలెక్టర్ గారితో మాట్లాడినాం, మరి ఎక్కడెక్కడ క్వారంటైన్ చేస్తున్నారు ఏం సంగతి అనేది కూడా వారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ లాక్డౌన్ అనేది 3వ వారం గడిచిపోతుంది, ఇంకా ఎక్స్టెండ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి మరి వాళ్ళ ఇక్కడ పేద వర్గాల వారు, పేద ప్రజలు, ఇక్కడ వలస కార్మికులు ముఖ్యంగా వీళ్ళందరి అందరి పట్ల మరి వాళ్ళకు సంబంధించిన ఏవైతే తక్షణ సహాయం ఏదైతే ప్రభుత్వం ప్రకటించో అంత చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే ఒక్కొక్కరికి 12 కిలోలు ఇస్తామన్నారు, మరి 1500 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా ఇంకా సగం మందికి కూడా అందలే, సగం మందికి అందినాయా, సగం మందికి కూడా అందినట్టు లేదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం కూడా తక్షణం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. బాగా ఆలస్యమైంది ఇప్పటికే. మరి ఒకటి ఏంటంటే సంతోషకరం, సమాజంలో అందరూ కూడా ముందుకొచ్చి మరి ఈ లాక్డౌన్ సందర్భంగా పేదలకు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ముఖ్యంగా అందరు కూడా వాళ్లకు చేతనైన కాడి చేయూతను ఇస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా యూత్ కాంగ్రెస్ అయితే అన్ని వింగ్స్ కూడా ముందుకొచ్చి ఈరోజు ఎన్ఎస్యూఐ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముఖ్యంగా భువనగిరి టౌన్ తీసుకుంటే, ఇక్కడ వార్డులలో ఊర్లలో తీసుకుంటే ప్రతి దగ్గర. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.